దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ద్వారాలు తెరిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం? దేవుడు ద్వారాలు తెరిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు మనకంటూ ఒక ద్వారాలు తెరిస్తే ఈ భూమి మీద మనము సమృద్ధి కలిగి జీవించగలుగుతాం. కీర్తన గ్రంథము 78వ కీర్తన 23వ వచనం, ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను తెరిచాను, అంతరిక్ష ద్వారములను తెరిచాను, ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను. ఆయన సమృద్ధినిచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు అంతరిక్షంలో దేవుడు ద్వారాలను తెరిచాడట. ఎంత అద్భుతమైనటువంటి సంగతి అండి. అంతరిక్షంలో దేవుడు ద్వారాలను తెరిచి దేవుడు దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని, ఆ మన్నాను ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చి దేవుడు పోషించి వారికి సకలము సమృద్ధిగా దేవుడు దయచేశాడు. కాబట్టి మన జీవితాలలో ఉన్నటువంటి అవసరతను దేవుడు తీర్చాలి అని అంటే ఎక్కడ ద్వారాలు తెరవబడాలంటే అంతరిక్షంలో దేవుడు ద్వారాలు తెరవాలి. దేవుడు ఎప్పుడైతే నీ కొరకు అంతరిక్ష ద్వారాలను తెరుస్తాడో ఈ భూమి మీద నువ్వు సమృద్ధి కలిగి నువ్వు జీవించగలుగుతావు. దేవుడు కనుక అంతరిక్ష ద్వారాలను కనుక తెరవకపోయినట్లయితే నీవు ఏమి కలిగి ఉన్నప్పటికీ నీ జీవితంలో సమృద్ధిని నువ్వు సంతోషాన్ని అనుభవించలేవు. ఇజ్రాయేల్ ప్రజల కొరకు మోషే ప్రార్థన చేసినప్పుడు ఆయన అంతరిక్ష ద్వారాలను తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద మనకు సమృద్ధి, ఆహారం విషయంలో సమృద్ధి ఉండాలన్నా, వస్త్రాల విషయంలో సమృద్ధి ఉండాలన్నా, మన కుటుంబ విషయంలో మనకు కావలసినటువంటి శాంతి, సమాధానము, నెమ్మది, సమృద్ధిగా ఉండాలన్నా దేవుడు అంతరిక్షంలో దేవుడు ద్వారాలను తెరవాలి. దేవుడు అంతరిక్షంలో ద్వారాలను తెరవటం కొరకు ఇక్కడ మోషే ఏం చేశాడంటే తన హృదయమనే ద్వారాలను తెరిచాడు. నీ హృదయమైనటువంటి ద్వారాలను ఎప్పుడైతే నువ్వు తెరుస్తావో దేవుడు నీ కొరకు అంతరిక్ష ద్వారాలను తెరుస్తాడు. దేవుడు మానవాళిని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. మానవాళికి ఉన్నటువంటి అవసరతలను ఆయన తీర్చాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. కనుక దేవుడు ఎవరిని ద్వారాలు తెరిచేటట్లుగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొనలేకపోయారు. ఆయన తిరిగి లేచినటువంటి విషయాన్ని వారు నమ్మలేకపోయారు. ఏమండి, ఈనాడు కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడిగా వచ్చాడు అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు. మనం నమ్మాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సును తెరవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన మనస్సును తెరుస్తాడో లేఖనంలో రాయబడి ఉన్నటువంటి సత్యాన్ని మనము గుర్తించగలుగుతాము. దేవుణ్ణి మనం దేవునిగా అంగీకరించి మనం దేవుని కోసం మనం బ్రతకగలుగుతాం. చూడండి, లోకాసువార్తను కనుక మనం చూసినట్లయితే 24వ అధ్యాయం 45వ వచనంలో, వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, వారి మనస్సును ఆయన ఏం చేశాడంట, తెరిచాడట. కీర్తన గ్రంథంలోను, అదే రీతిగా మరి ప్రవచన గ్రంథాలలోను, మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలోను ఆయన గురించి రాయబడినటువంటి మాటలన్నీ కూడా మనం గ్రహించాలి అని అంటే మన యొక్క మనస్సును ఏమి చేయాలంటే దేవుడు తెరవాలి. దేవుడు మన మనస్సును తెరవకపోతే మనకేమి కూడా అర్థము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మరి జన్మించిన తర్వాత ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడు అని కొంతమంది డౌట్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత ఆ పిల్లలందరూ ఎందుకు చంపారు, అసలు చంపాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది రోమాలో అని కొంతమందికి సందేహం. కానీ మనం లేఖనాలను కనుక మనం చూసినట్లయితే, మనం లేఖనాలను గ్రహించగలిగేటట్లుగా ఏమంటే దేవుడు మనకి హృదయాన్ని ఎప్పుడైతే తెరుస్తాడో అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాలను నెరవేర్చడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు అని. కాబట్టి ఆయన లేఖనాలను నెరవేర్చడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏమండి, మన మనసును ఆయన తెరవకపోతే బైబిల్ గ్రంథాన్ని చదువుకునేటప్పుడు, ఏమండి ఒకవేళ ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క మనస్సును కనుక ఆయన తెరవకపోతే, ఆయన వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు మన మనస్సును కనుక ఆయన తెరవకపోతే మనకేదో చదివినట్టుగా ఉంటుంది కానీ ఏమీ కూడా మనకు అర్థం కానీ అర్థం కాదండి. కాబట్టి మనం బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సును తెరవాలని మనం ఏమి చేయాలంటే కన్నీళ్లతో మనం ప్రార్థన చేయాలి.
ఏమని మా కన్నడతో ప్రార్థన చేసుకుని బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చదివినట్లయితే ప్రతి పుటలో ప్రతి పేజీలో కూడా అనంట మనం ఎవరు చూడగలుగుతామంటే సజీవుడని యేసుక్రీస్తుని మనం చూడగలుగుతామంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. మన జీవితాల్లో మన దేవుణ్ణి చూడగలిగేటట్లుగా మన కనులు తెరవబడాలని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ హృదయాలు తెరవబడేటట్లుగా ప్రార్థన చేయట్లా, కనులు తెరవబడేటట్లుగా ప్రార్థన చేయట్లా, ఏమండి మనసు తెరవబడేటట్లుగా ప్రార్థన చేయట్లా. ఏమండి ఆనాడు మరి యోహాను భక్తుడు ఎంతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు కనుక ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను ఆయన పరలోకంలో తలుపు తెరవబడటం ఆయన చూడగలిగాడంట. భూలోకంలో తలుపులు కాదండి, పరలోకంలో తలుపులట. చూడండి ప్రకటన గ్రంథము 4:1 ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను. ఎక్కడ తెరవబడిందంటే తలుపు పరలోకంలో తెరవబడిందంట. ఆ పరలోకంలో తలుపు తెరవబడిన తర్వాత ఆయనకి ఏం కనపడుతుందంట, ఆ ధవళ సింహాసనం మీద ఆ తేజోవాసుడైనటువంటి దేవుడు సింహాసనాసీనుడై ఉండటం, ఆయన చుట్టూ 24 సింహాసనాలు 24 పెద్దలు కూర్చుని ఉండటం. ఏమండి ఈయన చూడగలిగాడట అండి, ఈయన చూడగలిగాడు, యోహాను చూడగలిగాడు. అంటే యోహాను ఎంతగా తన హృదయాన్ని తెరిస్తే ఆ పరలోకాన్ని ఆయన చూడగలిగాడు, ఎంతగా ఆయనకు హృదయాన్ని తెరిస్తే, ఎంతగా ఆయన హృదయాన్ని తెరిచి కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆ దర్శనాన్ని చూడగలిగాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక మన జీవితాల్లో కూడా అలాంటి పరలోక సంబంధమైన దర్శనాలు చూడాలంటే, కొంతమంది అంటారు ఆ పరలోకాన్ని ఎవడ చూడవచ్చాడులే, భూలోకం చల్లే అంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఏమండి కొంతమందికి నరకం ఉందో తెలియదు, పరలోకం ఉందో కూడా తెలియదు, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది పరలోకం ఉంది నరకం ఉంది అని చెప్తుంది. నువ్వు ఆ పరలోకంలో ప్రవేశించాలి అని అంటే, ఆ పరలోకాన్ని నువ్వు చూడగలగాలి అంటే, నీ హృదయం అనేటువంటి తలుపులను నువ్వు తెరవటం మొట్టమొదటగా నువ్వు నేర్చుకోవాలి. నీ హృదయం అనేటువంటి తలుపులు తెరిచి కన్నీళ్లతో ఆయన పాదాలు కనుక పట్టుకునగలిగినట్లయితే నువ్వు ప్రభు యొక్క అద్భుతమైనటువంటి కృపను పొందుకుంటావు. దేవుడు నీ కొరకు కృపాద్వారాలను తెలిసి పరలోకంలో జరిగేటువంటి సంగతులను దేవుడు నీకు చూపిస్తాడు. పరలోకము తెరవబడక నేను చూచితిని అంటాడు యోహాను. ప్రకటన గ్రంథము 19:11 మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. ఏమి తెరవబడటం చూశాడంటే ఆయన పరలోకము తెరవబడటం చూస్తున్నాడంట. ఇగో అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడును, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించున్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, నమ్మకమైనటువంటి వాడు నీతిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంత్య దినాల్లో జరిగేటువంటి సంగతిని యోహాను ముందుగానే చూసి ఆయన చెప్తున్నాడు. అంత్య క్రీస్తును జయించడానికి ఆయన ఒక తెల్లటి గుర్రం మీద ఆయన ఆశీనుడై ఏమండి ఆ యొక్క మృగమును జయించడానికి లేకపోతే సాతాను అపవాదును జయించడానికంట ఆయన గుర్రం మీద ఆశీనుడై రావటం అట యోహాను భక్తుడు చూడగలుగుతున్నాడట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనకు కూడా నేను ఒక దర్శనాన్ని చూడాలా, నేను ఒక ప్రభు యొక్క కలను ప్రభు యొక్క ప్రేరణను పొందుకోవాలా, నా కొరకంటూ ఒక ద్వారము తెరవడాలి అని నువ్వు కోరుకున్నట్లయితే పరిశుద్ధాత్మదేవుడు ఆ ద్వారాలు తెరిచేటట్లుగా నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు దేవునికి సమర్పించుకుని నువ్వు కన్నెలతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు కావలసిన వాటిని పరలోకం నుంచి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 3:27 రాయబడి ఉంది, పరలోకం నుంచి అనుగ్రహించబడితేనే కానీ ఎవడు ఏదియో పొందనేరడు అని. నీకు కావలసిన సంతోషమైనా పరలోకం నుంచి రావాలి, నీకు కావలసిన సమాధానమైనా పరలోకం నుంచి రావాలి, నీకు కావలసిన ఆరోగ్యమైనా పరలోకం నుంచి రావాలి, నీకు కావలసిన గర్భఫలమైనా పరలోకం నుంచి రావాలి, నీకు కావలసిన ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి అనుగ్రహించబడాలి అంటే దేవుని యొద్ద నుంచి అనుగ్రహించబడాలా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన బ్రతుకుల్లో అలాంటి ఏమంటే అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలంటే మనము దేవుని తట్టు చూసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. యెషయా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు రాజుగారికి, అయ్యా నీ జీవితం అయిపోయింది, ఇక నువ్వు మరణం అయిపోతున్నావు, నీళ్లు చక్క పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక రాజుగారికి ధైర్యంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పి వెళ్ళిపోతే అప్పుడు ఇష్కియా ఏం చేశా అంటే, నా చుట్టూ ఉన్నటువంటి ఏమండి మరి వైద్యులు నన్ను కాపాడలేరు, నా దగ్గర ఉన్నటువంటి మందులు నన్ను కాపాడలేవు, ఈ దేశానికి ప్రధానమైన వ్యక్తిని నేనే అయినప్పటికీ నన్ను రక్షించుకోవడానికి నాకు ఆయుష్ పెంచడానికి ఈ భూమి మీద ఏది లేదు, దేవుడిక్కడే నా ఆయుష్ పెంచగలడు, దేవుడిక్కడే నాకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు అని చెప్పి గోడ తట్టు తిరిగి ఆయన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా ఆయనకు హృదయం తెరిచి కన్నెలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి పరలోకము నుంచి ఆయుష్ ఇచ్చించాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇషియా ఇచ్చుమిచ్చుగా 54 సంవత్సరాలు బ్రతికాడంటే 39వ సంవత్సరంలో ఆయనకు రోగం వచ్చిందంటే ఇషియా పట్ల దేవుడు కృప చూపించాడు కనుక, ఇషియాకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కనుక, ఇషియాకు దేవుడు ఆయుష్యాడు కనుక ఏమండి ఆయన 15 సంవత్సరాలు ఈ భూమి మీద నిలబడ్డాడు. ఆయనకు వచ్చిన ఆరోగ్యం కానివ్వండి, ఆయనకు వచ్చిన ఆయుష్ కానివ్వండి డాక్టర్లు ఇచ్చింది కాదు, ఆయన కలిగి ఉన్నటువంటి మెడిసిన్ బట్టి కాదు, అది కేవలము దేవుని కృపను బట్టి దేవుడు ద్వారాన్ని తెరిచాడు కాబట్టి. కాబట్టి నువ్వు కూడా ఈ మాటలు వింటున్నావు, నీ జీవితంలో ఒకవేళ చావు బ్రతుకుల్లో నీవు ఉన్నాయేమో, ఒకవేళ వైద్యులు చనిపోతారని ఒకవేళ నీ గురించి చెప్తూ ఉన్నారేమో, ఇక నేను నాకున్న క్యాన్సర్ని బట్టి లేకపోతే నాకున్న గుండె బలహీనతను బట్టి నాకున్నటువంటి కిడ్నీ బలహీనతను బట్టి నేను చనిపోతానేమో నన్ను అనుకుంటున్నావు ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా ఇష్యవాలే కన్నులతో కనుక ప్రార్థన చేసినట్లయితే ఆయన నీకు ఆయుష్ ఇచ్చించబోతున్నాడు. నువ్వు కూడా ఇష్కేలాగా కన్నెలతో ప్రార్థన చేసినట్లయితే ఆయన నీకు ఆరోగ్యాన్ని కలగ చేయబోతున్నాడు. ఆయన నేటికి నీ సజీవుడైనటువంటి దేవుడుగా మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఆయన నీకోసం తలుపులు తెరవబోతున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యని నమ్ముతున్నానాయన, నన్ను దర్శించునాయన అని నువ్వు మరణ పడకల్లో కనుక ప్రార్థన చేసుకోగలిగినట్లయితే నీవున్న మరణ పడకల మీదకే దేవుడు దిగి వచ్చి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నిన్నెవరు ప్రేమించకపోయినా నిన్ను ప్రకటించే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకెవరు నిన్ను ఎవరు ఆదరించలేకపోయినా నేను ప్రకటించే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నీకెవరు ధైర్యం చెప్పలేకపోతున్నా నేను ప్రకటించే దేవుడు నీకు ధైర్యాన్ని చెప్తున్నాడు. నేను ప్రకటించేటువంటి దేవుడు నీ జీవితంలో మార్పును కలగజేస్తాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పరలోకము నుంచి ద్వారాలు ఎప్పుడైతే మనకు తెరవబడతాయో మనం క్రొత్త జీవితాన్ని భూమి మీద మనం జీవించగలుగుతాం. క్రొత్త జీవితాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆకాశము తెరవబడిందంట. ఏమి తెరవబడిందండి? ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురంలాగా తన మీదకి దిగి వచ్చిందట. చూడండి దేవునికి వాక్యంలో నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చును, ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశం ఏమైందండి? తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. కనుక మన జీవితంలో కూడా దేవుడు ఆకాశ ద్వారాలు తెరిచి ఆత్మను ఎప్పుడైతే మన మీద కుమ్మరిస్తాడో మనము కూడా ఏమవుతామంటే నూతన పరచబడతాం. చాలామంది అనుకుంటారు ఇక నా బ్రతుకు మారదేమో, నా ఆలోచన మారదేమో, ఇక నా బుద్ధి మారదేమో, నా పాప స్వభావం మారదేమో, ఇక నా బ్రతికింతేనేమో అని అనుకుంటున్నామో. యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందో, దేవుని ఆత్మ నీ మీదకు దిగొచ్చడం ద్వారా నువ్వు నూతన పరచబడతావు. నీకు నూతనమైన ఆలోచనలు వస్తాయి, ఒక నూతనమైన కృప దేవుడు నీకు ఇస్తాడు, నూతనమైన తలంపులు దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితి గుండా వెళుతున్నప్పటికీ కూడా, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ గుండా నువ్వు వెళుతున్నప్పటికీ కూడా నువ్వు ప్రభు మీద ఆధారపడటం నేర్చుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతున్నాడు, దేవుడు నీ పట్ల కృప చూపించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు ఆలోచించి నిరుత్సాహంలో ఉన్నాయేమో, నిరీక్షలైనటువంటి ఇతరుల వలె నీవు ఉన్నాయేమో, ఏమి జీవితం అని చెప్పి నువ్వు ఒక నామకార్థమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతూ నీ బ్రతుకు పట్ల నీవు ఏమండి విరక్తి కలిగి ఉన్నాయేమో, అయితే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు నూతనమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎండిపోయిన నీకు జీవితాన్ని తిరిగి చిగురింపచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ద్వారాన్ని తెరిచి ఆయన ఆత్మను నీ మీద కుమ్మరించి ఆయన నూతనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నీ దేవుడు నిన్ను నిరుత్సాహపరిచే దేవుడు కాదు, నీ దేవుడు నిన్ను భయపెట్టే దేవుడు కాదు, నీ దేవుడు నిన్ను కృంగజేసే దేవుడు కాదు, ఈ దేవుడు ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, నూతనమైనటువంటి జీవంలోనికి నడిపించేటువంటి దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు కూడా వాక్యాన్ని వింటూ వాక్యాన్ని చదువుతున్నామో, ఈరోజు నుంచి వాక్య ప్రకారం నడుచుకోవాలని ఒక మంచి తీర్మానాన్ని, ఒక నిబంధన కనుక నువ్వు చేసుకున్నట్లయితే నీకోసం పరలోకంలో తలుపు తెరవబడుతుందని దేవుని కలేఖలలో చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమయుడియు, నీవు నా వాక్యమును గైకుని నా నామమును ఎరుగుననలేదు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వెయ్యనేరడు, దానిని ఎవడు వెయ్యనేరడు. ఫిలదెల్ఫియా సంఘము కొరకు దేవుడు ద్వారాన్ని తెరిచాడట. ఎందుకు తెరిచాడట? వారికి ఉన్న శక్తి కొంచెమైనప్పటికీ కూడా వారు వాక్యానుసారంగా నడుచుకుంటున్నారట.
నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటించాలని, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలని, దేవుని చిత్తము చేయాలని నువ్వు కోరుకుంటావో, పరిశుద్ధాత్మ దేవుడు నీకోసం పరలోకంలో తలుపులు తెరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఊహకందినటువంటి కార్యాలు నీ పట్ల చేస్తాడు. అది నీ ఉద్యోగ విషయంలోనైనా, అది నీ వ్యాపార విషయంలోనైనా, అది సంతాన విషయంలోనైనా, అది ఆరోగ్య విషయంలోనైనా, నువ్వు ఈ లోక సంబంధంగా నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నీ కోరికను ఆయన ఖచ్చితంగా ఆయన తృప్తిపరుస్తాడు. కానీ నువ్వు మొదట ఏమి చేయాలంటే, నేను వాక్య ప్రకారం నడుచుకోవాలి, నేను వాక్య ప్రకారం నేను జీవించాలి, నేను దేవుని కార్యాలు గైకొనాలి అనేటువంటి పట్టుదల నీలో ఉన్నట్లయితే నీ కొరకు పరలోకంలో దేవుడు తలుపులు తెరుస్తాడు. ఈరోజు దేవుడు తలుపులు తెరవాలని కోరుకుంటున్నారు, కానీ వాక్య ప్రకారం జీవించాలని కోరుకోవట్లా. వాక్య ప్రకారం జీవించాలని నువ్వు కోరుకున్నట్లయితే నీకోసం దేవుడు ఖచ్చితంగా తలుపులు తెరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి నీ జీవితంలో ఒకేలా బిడ్డలు లేనటువంటి స్థితిలో ఉన్నారేమో, కనుక ఆయన గర్భాన్ని తెరిచేటువంటి దేవుడు ఆయనే. హన్నా కూడా సంతానం అయినప్పుడు ఆమె దేవుని సన్నిధిలో హృదయం అనే తలుపులు తెరిచి కన్నీళ్లతో మొరపెట్టినప్పుడు దేవుడు ఆమెకు ఏమని గర్భఫలాన్ని ఇచ్చాడు, గర్భద్వారాలను ఆయన తెరిచాడు, సంతానాన్ని ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న జీవితంలో ఒకవేళ సంతానం లేదేమో, ఎన్నో సంవత్సరాలైందే వివాహమయ్యి ఇక పిల్లలు పుట్టడమని చెప్పి నువ్వు ఒకవేళ నిరుత్సాహపడుతున్నామో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సంతానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ కొరకు ద్వారాలు తెరవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక మన ఎదుట ఎవరు ద్వారాలు తెరవాలంటే దేవుడు ద్వారాలు తెరవాలి. దేవుడు ద్వారాలు తెరిస్తే నువ్వు అనుకున్న వాటిని నీ జీవితంలో నీవు పొందుకునగలుగుతావు. నువ్వు ఆశించింది నువ్వు పొందుకునగలుగుతావు. నువ్వు కోరుకున్నది నువ్వు పొందుకునగలుగుతావు. ఇజ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు అంతరిక్ష ద్వారాలను దేవుడు తెరిచి వారి కొరకు దేవుడు మన్నాను కురిపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశపు ద్వారాలు తెరిచి ఆయన ఆత్మను కురిపించాడు. ఏమండి, యోహాను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పరలోకపు ద్వారాలు తెరిచి అంత్యకాల సంగతులన్నీ కూడా యోహానుకు దేవుడు బయలుపరిచాడు. కాబట్టి నీ జీవితంలో నీకు కూడా దేవుడు ద్వారాలు తెరవాలంటే కన్నీళ్లతో ప్రార్థన చేయటం నేర్చుకో. నీ హృదయం అనేటువంటి తలుపులను తెరిచి ప్రార్థించడం నేర్చుకో. అదే రీతిగా వాక్య ప్రకారం నడుచుకోవాలని చెప్పి ఒక నిబంధన చేసుకో. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నించు. దేవుడు నీ కోసం ద్వారాలు తెరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాని. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నా సరే దేవుడు నీకు అద్భుతమైన సహాయాన్ని దేవుడు చేయాలనుకుంటాడు. పరలోకంలో దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు భూలోకంలో అవి మనకు అనుకరించబడతాయి. కనుక పరలోకంలో దేవుడు తలుపులు తెరిచినప్పుడు ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. కనుక దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నావా? నీ జీవితంలో ఈ సంవత్సరం ఇలాగ అయిపోయిందిలే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? రాబోయేటువంటి కాలంలో కూడా దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే, దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించాలంటే, దేవుడు నీ కొరకు ద్వారాలు తెరవాలి అని అంటే, నువ్వు ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడానికి ఇష్టపడు, నువ్వు ఎక్కువ సమయం వాక్య ధ్యానం చేయడానికి ఇష్టపడు, ఎక్కువ సమయం ప్రభుత్వం ఉండటానికి ఇష్టపడు, దేవునికి ఇవ్వాల్సినటువంటి కనీస సమయం 2 గంటల 24 నిమిషాలు అంటే ఇంచుమించుగా 2.5 గంటలు ప్రభుత్వం ఉండాలని చెప్పి తీర్మానం చేసుకో. అనుదినము కూడా దేవుడు నీ కోసం కృపాద్వారాలు తెరుస్తాడు. అనుదినము కూడా నీకు కావలసిన సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అనుదినము కూడా ఆయన నిన్ను బలపరుస్తాడు. అనుదినము కూడా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ జీవితంలో సకల సమృద్ధిని దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి ఆయన నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన నీకోసం ఆయన రక్తాన్ని గార్చాడు, ఆయన నీకోసం ఆయన తిరిగి లేచాడు. ఆయన ఆత్మను ఎవరిని మనకు ఆయన తోడుగా ఉంచాడు కనుక ఆయన జీవితంలో ఎన్నటికీ నమ్మదగినటువంటి వాడిగానే ఉంటాడు కనుక, నువ్వు ఆశీర్వదించాలని ఆయన పిలిచాడు కనుక, నువ్వు ఆశీర్వాదానికి కారణంగానే ఉండాలని చెప్పే దేవుడు కోరుకుంటున్నాడు కనుక, నీకోసం దేవుడు ద్వారాలు తెరిచినట్లుగా నీ హృదయమైన ద్వారాలు తెరవడానికి ఇష్టపడుతున్నావా? నీ యొక్క మనసు అనేటువంటి ద్వారాలు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ కనుక అలా ఇష్టపడినట్లయితే ఇప్పుడే ఒక మంచి నిర్ణయాన్ని మంచి తీర్మానాన్ని చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నీకు ద్వారాలు తెరుచునుగాక. ఒకవేళ నువ్వు ఆర్థికమైన పరిస్థితుల్లోనే ఉన్నామో, ఒకవేళ ఆర్థికంగా ఎదగలేని స్థితిలోనే ఉన్నామో, పేదరికము శాపం అనేటువంటి దరిద్రతను అనుభవిస్తున్నామో, అయితే దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలని, ఏమంటే దేవుడు నీకు ఇచ్చిన దానిలో 10వ వంతు దేవునికి ఇవ్వాలని నువ్వు తీర్మానం చేసుకో. ఆకాశ వాక్యాలను విప్పి నీకు పట్టజాలంతా విస్తారమైన దీవెనలు కురిపిస్తానని దేవుడు
వాగ్దానం చేశాడు. నువ్వు దేవునికి ఎప్పుడైతే ఇవ్వటం నువ్వు ప్రారంభం చేస్తావో, నీకున్నటువంటి దరిద్రాన్ని, నీకున్న పేదరికాన్ని దేవుడు తొలగించడం ప్రారంభం చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా దేవునికి ఇవ్వటం నువ్వు ప్రారంభం చేస్తావో, దేవుడు కూడా నీకు సమృద్ధిగా ఇవ్వటం మొదలు పెడతాడు. కనుక మనం విత్తిందే మనం కోస్తావని మరి మనకు తెలుసు కనుక, మరి వాక్య ప్రకారంగా కనుక మనం ప్రవర్తించినట్లయితే మీలో పేదలు ఉండనే ఉండరు అంటున్నాడు దేవుడు. కనుక వాక్య ప్రకారంగా మనం ప్రవర్తిద్దాం. దేవుడు మీకోసం ద్వారాలు తెరుచుడుగాక. ఈరోజు దేవుడు ద్వారాలు తెరవాలని కోరుకుంటున్నారు, కానీ దేవుని వాక్య ప్రకారం జీవించాలని కోరుకోవట్లేదు. నువ్వు దేవుని వాక్య ప్రకారం జీవించాలని కోరుకో, ప్రార్థించాలని కోరుకో, దేవుని చిత్తం జీవితంలో జరగాలని కోరుకో. నీకోసం కూడా దేవుడు అద్భుతమైన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ఊహించని ద్వారాలు దేవుడు నీకోసం తెరవబోతున్నాడు. నువ్వు ఆశించిన దానికన్నా గొప్ప ద్వారాలు నీకోసం దేవుడు తెరవబోతున్నాడు. కనుక ప్రభు సంఘంలో నువ్వు ఎలా ఉన్నావో పరీక్ష చేసుకో, పరీక్షించుకో, నిన్ను దేవునికి సమర్పించుకో. ఓ ప్రత్యేకంగా బ్రతకాలని కోరుకో. ఓ ప్రత్యేకమైన మార్గంలో నేను నడిపించాలని ఆశపడు. నేను నడవలసిన త్రోవలో నువ్వు నడవలసిన త్రోవలాగా నేను నడిపిస్తాడని చెప్పి నువ్వు నమ్ము. దేవుడు నీ పట్ల అద్భుతమైనటువంటి కృపాద్వారాలను దేవుడు నీ కొరకు తెరిచి నీ ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ద్వారాలు కనుక తెరవకపోతే ఈ భూమి మీద మనం ఆశీర్వాదకరంగా ఉండలేం, అనేకులకు మనం దీవెనకరంగా మనం ఉండలేం. దేవుడు ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మీకోసం నూతనమైన ద్వారాలను దేవుడు తెరుచునుగాక. మీకున్నటువంటి ఆర్థికమైన ఇబ్బందుల్లో దేవుడు పర్లోకపు ద్వారాలు తెరిచి మీకున్నటువంటి అవసరతలను దేవుడు తీర్చునుగాక. మీరు ఒకవేళ పాపంలో కొట్టుమిట్టాడుతున్నట్లయితే దేవుడు ఆకాశ ద్వారాలు తెరిచి మీ పాపాలను క్షమించి ఆయన ఆత్మచేత నింపి మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. కాబట్టి మీ బ్రతుకులో మీరు ఎలా ఉన్నారో సరి చేసుకోండి. ప్రభు చిత్తానుసారంగా నడుచుకోండి. ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోండి. ప్రభు ఇచ్చేటువంటి దీవెను పొందుకోండి. పరిశుద్ధాత్మదేవుడు మీ కొరకు నూతన ద్వారాలు తెరిచి నూతన ఆశీర్వాదము మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలోను, సంఘ జీవితంలోను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఉన్న ప్రభా, ఎంతమంది బిడ్డలైతే నైనా నీ వాక్యాన్ని విని ఉన్నారో వారి జీవితంలో ఒక నూతన ద్వారాలు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాల్లో సమృద్ధిని అనుభవించేటట్లుగా, ఆత్మచేత నింపబడేటట్లుగా, పరలోకపు దర్శనాలు చూసేటట్లుగా యేసునామలో వారి కొరకు ద్వారాలు తెరవడును గాక నా తండ్రి. ఒక నూతనమైన కృపనిచ్చి, నూతనమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి నా ప్రభాని రాకడి కొరకే నీ బిడ్డలను సిద్ధపరచమని యేసు శక్తిగల నామమున మిక్కిలివి నీవుతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమే. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు ఫోన్ కాల్ ద్వారా మీరు మాకు తెలియపరచండి. మరి ప్రతి నెల 28వ తారీఖు ప్రత్యేకంగా 24 గంటల ప్రార్థన జరుగుతూ ఉంది. మరి 28వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 29వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఇక 24 గంటల ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనలో మీరు బలపడాలి, నూతన అభిషేకాన్ని పొందుకోవాలి, మీకున్న సమస్యల నుంచి విడుదల పొందాలని మీరు ఆశపడినట్లయితే ఈ ప్రార్థన కూడికకు మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం. మీకోసం మేము ప్రత్యేక ప్రార్థన చేస్తాం. అదే రీతిగా మా క్రీస్తు సహవాస ప్రార్థన మందిర పరిచర్య మచిలీపట్నంలో కూడా ప్రారంభించబడింది. కనుక మాకు నూతనంగా మరి మందిరానికి రావాలని ఆశపడినటువంటి వారు, వాక్యంలోను ప్రార్థనలోను ఆత్మీయ ఎదగాలని ఆశపడినటువంటి వారు ఈ క్రీస్తు సహవాస ప్రార్థన మందిరానికి మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక పైన ఉన్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి మీరు మాకు తెలియపరచగలరు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.